हेलो फ्रेंड्स, वेलकम टू वानी किरण व्लॉग्स। हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वानी किरण व्लॉग्स। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే సేఫ్ గానే ఉన్నాను, బానే ఉన్నాను, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను। అలానే ఈ కోవిడ్ ఎఫెక్ట్, వ్యాక్సిన్ ఉండడానికి కొంచెం టైం పట్టేలానే ఉంది। అలానే ఏదో ఆయుర్వేద మందు వస్తే అది ఇంకా చెప్పలేము, అది ఇంకా ఎవరు రీసెర్చ్లు జరుగుతున్నాయి కదా, దాన్ని కూడా ఆపేశారు। సో ఇంకా ఇంకా ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో మనం జాగ్రత్తగా ఉండాలంటే మన జాగ్రత్త మన చేతిలోనే ఉంటుంది। సో ఎక్కడికి బయటకు వెళ్ళకండి అవసరం లేకుండా, సేఫ్గా ఉండండి, మంచి డైట్ తీసుకోండి, ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ చేసుకోండి, జ్యూసెస్ కోల్డ్ వాటర్ అవి తగ్గించి కొంచెం గార్గ్లింగ్, అలాగే కొంచెం అప్పుడప్పుడు హాట్ వాటర్ తీసుకోవడము, ఆవిరి పెట్టడము, అలాగ కొన్ని ప్రికాషన్స్ అవి తీసుకోండి। అలానే ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్ తీసుకోండి। అలానే ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। యాక్చువల్గా నేను పచ్చి జీడిపప్పుతోటి, మా ఏరియాలో జీడి తోటలు ఉంటాయి, సో మాకు కూడా ఉంది, సో ఆ పచ్చి జీడిపప్పుతో కర్రీ చేస్తారనమాట। చాలా 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 బాగుంటుంది, నాన్ వెజ్ కర్రీ లవర్స్కి నాన్ వెజే ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు, బట్ ఇది నాన్ వెజ్ కర్రీ తినే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది అనమాట। సో చాలా బాగుంటుంది అనమాట కర్రీ అయితే। మీకు ఆ కర్రీ చేసుకోవడానికి నేను పచ్చి గింజలు తెచ్చుకోవడం కోసం మేము యాక్చువల్గా మా పొలంలోకి వెళ్ళాము, మా ఫీల్డ్స్లోకి వెళ్ళాము। అక్కడ ఇంకా అలాగే అక్కడ కొన్ని మామిడి చెట్లు, పనస చెట్లు, జీడి చెట్లు, ఇంకా అలాగే పప్పాయి తోట అవన్నీ ఉన్నాయి। సో మీకు సరదాగా చూపిద్దాం అనేసి మేము కొద్ది టైం స్పెండ్ చేశాము మా చేలల్లో, అలాగా కొన్ని చిన్న క్లిప్స్ క్యాప్చర్ చేశాను నేను, అవన్నీ ఈరోజు మీకు వీడియోలో వస్తాయి। రేపటి వీడియోలో నేను జీడిపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో అది పెడతాను। సో అన్నీ ఒకే వీడియోలో చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది, చూడడానికి ఇష్టపడరు అనేసి నేను ఈరోజు జస్ట్ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అనమాట, మా ఫీల్స్లో మేము ఎలా ఎంజాయ్ ఎలా గడిపాము, ఒక ప్లెజెంట్ ఈవినింగ్ అనమాట। ఈవినింగ్ టైంలో వెళ్ళాము, అవన్నీ తెచ్చుకున్నాము, నైట్ అంతా ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ కర్రీ చేసుకున్నాం అనమాట। సో అది మొత్తం అంతా ఒకటే వీడియోలో పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది అనేసి నేను రెండు వీడియోస్లో స్ప్లిట్ చేశాను। సో ఒక్కసారి అయితే చూసిరండి మా చేలల్లో మేము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది। అది మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, ఒక చేలోకి వెళ్ళాము అనమాట, అక్కడ ఉన్నాయన్నీ నేను క్యాప్చర్ చేశాను, అవైతే చూసేయండి ఫ్రెండ్స్ సరదాగా। నెక్స్ట్ రేపటి వీడియోలో మీరైతే పచ్చి కాజుతోటి కర్రీ ఎలా అనేది చూద్దాం కానీ। థ్యాంక్ యూ ఫ్రెండ్స్। హాయ్ ఫ్రెండ్స్, ఏ డే ఇన్ అవర్ ఫీల్డ్స్। మేము ఒకరోజు సాటర్డే సండే వీక్ ఆఫ్లో ఈవినింగ్ టైంలో మా చేలోకి వెళ్ళామన్నమాట। చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నది కాజు ఫీల్డ్స్, కాజు ఎలా కాస్తుంది ఏంటి అనేది మీకు చూపిద్దాము। ఇంకా అలానే నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఈ పచ్చి అది పువ్వు అనమాట, అది ఈ పచ్చి జీడిగింజలతోటి కర్రీ చేస్తారు, అది చాలా ఫేమస్ మా ఏరియాలో। మీకు కనుక ఛాన్స్ ఉండి పచ్చి జీడిగింజలు దొరికితే మాత్రం తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట పచ్చి జీడిగింజలతోటి కర్రీ, జీడిపప్పుతోటి కర్రీ। సో మీకు అసలు మేమైతే నేనైతే ఆ జీడిగింజలు తెచ్చుకోవడం కోసం, కర్రీ చేయడం కోసం అని చెప్పేసి తెచ్చుకుందాం అనేసి వెళ్ళామన్నమాట చేలోకి। చూడండి, అది జీడిగి అది అలా ఉంటుందన్నమాట జీడి కాయలు, సో ఆ పైన అది కొంచెం రెడ్డిష్లో ఉంది, పింక్ ఆర్ రెడ్డిష్లో ఉంది కదా, కొన్నిటికి ఎల్లో ఉంటుంది, ఇక్కడ నేను చూపించే దాంట్లో ఈ కలర్ ఉందన్నమాట, మా చేలో ఎక్కువగా ఈ కలర్వే ఉన్నవి। సో చూస్తాను ముందు ముందు వీడియోలో ఒకవేళ నాకు ఎల్లో కలర్ కనిపిస్తే అవి కూడా మీకు చూపిస్తాను అనమాట। సో అవి ఇవి పచ్చి జీడిగింజలు అనమాట, వీటిని జస్ట్ అలాగా కట్ చేసుకుని దానిలో పప్పు ఉంటుంది అది తీసుకుని కర్రీ చేస్తారనమాట। సో కొంచెం ప్రాసెస్ లెందీ అండ్ చాలా టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ కోసం మీరు కష్టపడక తప్పదన్నమాట, ఎందుకంటే దాన్ని తీసేటప్పుడు అట్లా చేతులకి ఆ పొట్టు ఊడిపోతుంది, చర్మం ఊడిపోతుంది, అలాగే వాటిని కట్ చేసుకుని పప్పు తీయడం అదంతా కొంచెం ప్రాసెస్తో కూడుకున్న పని అనమాట, బట్ మనం టేస్ట్ కోసం ఇలాంటివి చేయడం తప్పదు కదా, సో అలా అనమాట। చూడండి ఎంత చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆ కర్రీ, నేను ఆ కర్రీ కోసం అని చెప్పేసి కోసుకొద్దామనేసి ఫస్ట్ చేలోకి వెళ్ళామన్నమాట మేము। అలానే నేను మేము వెళ్ళేటప్పుడు చేలోకి మా బేలీ గుర్తుంది కదా మీకు, నేను ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను, దాన్ని కూడా తీసుకెళ్ళాము, అది అసలు ఎలా పరిగెడుతూ ఉందంటే మీకు చూపించాలి, దాన్ని నేను చూపిస్తాను,
చూడండి, ఇది అలానే ఆ పక్కనే పప్పాయి తోట ఉందన్నమాట. మా దాంట్లోనే ఒక పక్కన పప్పాయి వేసాము. సో అవి కూడా చూపిద్దామనేసి అలాగా జస్ట్ కొంచెం చిన్న క్లిప్స్ తీసాను అన్నమాట. పప్పాయ తోటలో పప్పాయ ఎలా ఉంటాయి ఏంటి అనేసి వాటి మధ్యలో ఇలాగ మామిడి మొక్కలు పెట్టామన్నమాట. ఈ పప్పాయ తోట తీసేటప్పటికి ఈ మామిడి మొక్కలు కొంచెం పెద్దగా అవుతాయి. సో అలాగా ప్లాన్ చేసుకుని పెట్టారనమాట, మామిడి, పనస, ఇంకా జీడి మామిడి అలాగా. సో మీకు ఇవన్నీ చూపిద్దాం అనేసి నేను ఈరోజు ఫీల్స్లో నేను ఒక వీడియో, చిన్న వీడియో తీసాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నచ్చుతుంది. మీకు పల్లెటూరి వాతావరణం ఇష్టపడే వాళ్లకు, అలానే చూడాలని ఈ ఫీల్స్లో అవి ఎలా ఉంటాయి చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. చూడండి, అది పనస చెట్టు అన్నమాట. చెప్పాను కదా, ఈ పప్పాయ మధ్య మధ్యలో పనస చెట్లు, జీడితో అది జీడి చెట్టు, అలాగే జీడి గింజల చెట్లు, పనస చెట్లు, మామిడి మొక్కలు అలా ఉన్నాయన్నమాట. చూడండి, మామిడి మొక్కలు ఇంకా చిన్నవే, ఒక 2 ఇయర్స్ కట్లగా కాయడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అలానే మా ఇంట్లో కూడా ఒక 5-6 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. నేను అది కూడా ఒక వీడియో తీస్తాను, అది కూడా పెడతాను. అవి ఇప్పుడు కాయలతో ఉన్నాయన్నమాట, మేము పచ్చడి కోసం కోయాలనుకుంటున్నాం. ముందే నేను ఒక వీడియో తీస్తాను. చూడండి, అది పనస చెట్టు. పనస చెట్టుకి ఏంటంటే మనకి కాయ చెట్టు మొదట్లో కూడా కాయలు కాసేస్తాయి. ఈ కాయ ఇంకొక వారంలో రెడీ అయిపోతుంది అన్నమాట. సో చూడండి, అలాగా మనం మామూలుగా కాయలంటే మొక్కలు కొమ్మలకి అలా కాస్తాయి, పనసకాయ అలా కాదు, అన్ని చోట్ల కాస్తాయి. ఇక్కడ చూడండి, ఇది చాలా చిన్న చెట్టు అన్నమాట. దాని బరువుకి ఎక్కువగా కాసినట్టు అనిపించింది నాకు. నేను కూడా ఎక్కువగా ఫీల్డ్స్లోకి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. మా దాంట్లో అయితే ఇదే చూడడం అన్నమాట. పనస చెట్లు అవి పెట్టిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. సో చూడండి, ఒక చిన్న మొక్కకి ఎన్ని కాయలు కాసాయి అనేది చాలా చిన్నది అన్నమాట. అది నాకంటే ఇంకొక 1 or 2 అడుగులు ఎత్తు ఉంటుంది అన్నమాట. ఒక 6 అడుగులు ఎత్తు అలా ఉంటుంది, 6-7 అడుగులు కూడా ఉండకపోవచ్చు. దానికి ఎన్ని కాయలు కాసాయో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి చూడడానికి. అందుకనే ఆ వీడియో అయితే మీకు యాడ్ చేశాను దీంట్లో. చిన్న మొక్కకి ఒక సుమారుగా ఒక 10 కాయలు పైన ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇది కూడా ఇంకొక మొక్క. దీనికి చూసారా మొదట్లో ఎలా కాసిందో, చెట్టు మొదట్లో కూడా కాస్తాయి అన్నమాట పనసకాయలు. పనసకాయలకి ఖచ్చితంగా ఒక దగ్గరని కాదు. చూడండి, బేలి మాతో పాటు వచ్చింది అన్నాను కదా చేలోకి, దానికి బయటకు తీసుకెళ్తే చాలా సంతోషం వచ్చేసింది అన్నమాట. ఎంత ఫాస్ట్గా పరుగులు పెడుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని మేము బయటకు వచ్చేసిన తర్వాత కూడా అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఆ డోర్ ఓపెన్ చేసి ఆ తడికి లాంటిది పెట్టేశారు ఎంట్రీలో. సో నేను బయటకు వెళ్ళిపోయాక కూడా అది లోపలికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. మళ్ళీ ఇంకా లోపల తిరుగుదామని కాసేపు చాలా ఫాస్ట్గా పరుగులు మాకంటే ఫాస్ట్గా నడుస్తూ ఉందన్నమాట అది. చూడండి, ఇప్పుడు బయటకు వచ్చేసాను నేను. ఇంకా వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోదాం ఇంటికి అంటుంటే అది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి లోపల చేలోకి వెళ్ళిపోతుంది. చూసారా, అదిగోండి అలాగా. సో చూసారు కదా ఫ్రెండ్స్, అది ఒక చిన్న ఈవినింగ్. యాక్చువల్గా ఈ వీడియో తీసి 1 మంత్ అయ్యిందనమాట. నేను మధ్యలో ఈ కరోనా ఎఫెక్ట్ అంతా బయట అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం బాగుండేది నాకు కూడా వినడానికి, చూడడానికి. సో కొన్ని రోజులు ఆపేసాను. లాస్ట్ టైం పచ్చడి పెట్టినప్పుడు లాస్ట్ వీక్ ఆ వీడియో పోస్ట్ చేశాను కదా, అది కూడా ఒక 1 వీక్ లేట్గానే పోస్ట్ చేశాను. సో ఇదైతే 1 మంత్ లేట్గా పోస్ట్ చేశాను. బట్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, నచ్చుతుంది. అలాగే అందరూ బీ సేఫ్, బీ స్టే అట్ హోమ్, స్టే సేఫ్ అండ్ యూజ్ మాస్క్స్. ప్లీజ్ వాష్ యువర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మీరు పచ్చి జీడిపప్పు కర్రీ అన్నాను కదా, అది చూద్దరు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు కింతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.